వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కేబీసీ అంటే అందరికి తెలిసిందే, కౌన్ బరేగా కరోడ్పతి. అయితే ఈ షోకు సంబంధించి ఇప్పుడు నిజంగా ఒక అద్భుతమైనటువంటిది, 25 సంవత్సరాల పిల్లాడు ఎంత సంపాదించుకున్నాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే కేబీసీ షో గురించి ప్రత్యేకంగా మనం అంటే కౌన్ బరేగా కరోడ్పతి అంటే కేబీసీ ఈ పేరు కానీ ఈ షార్ట్ నేమ్ కానీ ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు. ఎందుకంటే టీవీ షోలో ఇది ఎంతో పాపులర్ షోగా కూడా మన ముందు చూస్తూనే ఉన్నాం. ఎన్నో సీజన్ల నుంచి కూడా ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ అయితే ఈ షోకి అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ షో తాజాగా 16వ సీజన్ కూడా నడుస్తుంది. ఇందులో 22 ఏళ్ల కుర్రాడు చందర్ ప్రకాష్ సంచలనం సృష్టించాడని కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 1 కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్గా ఇతను నిలవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే 7 కోట్ల విలువ చేసేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికి కూడా ఆ రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. అయితే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ షోకి అంటే కౌన్ బరేగా కరోడ్పతి ఈ షోకి కూడా బుధవారం జరిగినటువంటి ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి కంటెస్టెంట్ చంద్రప్రకాష్ 1 కోటి రూపాయల ప్రశ్నకు కూడా చేరుకున్నాడు. ఏ దేశంలో అతిపెద్ద నగరం అంటే అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ శాంతి నివాసం అని చెప్తే అరబిక్ పేరుతో ఆ నగరం ఒక పోర్టును కూడా కలిగి ఉందని కూడా వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్ ప్రశ్న అడిగారు. దీనికి ఏ సోమాలియా, బి ఓమన్, సి టంజానియా, డి బ్రూనై ఈ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇందులో చందర్ ప్రకాష్ డబుల్ డిప్ లైన్లు కూడా ఉపయోగించారు. ఆప్షన్ సి టాంజానియాను కూడా ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో 1 కోటి రూపాయలు కూడా గెలుచుకున్నట్టుగా కూడా బిగ్ బి ప్రకటించింది. వెంటనే షోలో ఉన్నంత వారంతా కూడా చప్పట్లతో అతనికి అభినందనలు అయితే తెలిపారు. అమితాబ్ సీట్లో నుంచి కూడా లేచి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కూడా 1 కోటి రూపాయలతో పాటుగా అతడు ఒక కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. అంటే వాస్తవానికి 7 కోట్లు వచ్చాయి కానీ ఆ తర్వాత చంద్రప్రకాష్ 7 కోట్ల రూపాయలు కూడా ప్రశ్నకు చేరుకున్నాడు. 1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతులు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు అని కూడా అమితాబ్ బచ్చన్ ప్రశ్న వేశాడు. దీనికి ప్రకాష్కు జవాబు తెలియకపోవడంతో పాటుగా అప్పటికే లైఫ్ లైన్లు అన్నీ కూడా వినియోగించుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షో నుంచి కూడా క్విట్ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ సరదాగా ఆ ప్రశ్నకి సమాధానం ఊహించమని అడిగాడు. అందుకు ఆప్షన్ సి వర్జీనియా డేర్ అని కూడా చెప్పగా అదే సరైన ఆన్సర్ అని కూడా బిగ్ బి తెలిపాడు. అంటే ఎవరు చందర్ ప్రకాష్ అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. అంటే 1 కోటి రూపాయలు వరకు కూడా బిగ్ బా అంటే కౌన్ బరేగా కరోడ్పతి షోలో కూడా గెలుచుకున్న ఈ చందర్ ప్రకాష్ ఎవరని కూడా అప్పటికే చాలామంది తెలుసుకోవాలనుకున్నారు. 22 ఏళ్ల ప్రకాష్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం యూపీఎస్సి పరీక్షలు కూడా సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నానని పేగుతో కూడక కారణంగా కూడా ఇప్పటి వరకు కూడా 7 సార్లు సర్జరీ కూడా చేయించుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ షోలో 1 కోటి రూపాయలు గెలుచుకొని నిజంగా ఒక సంచలనం సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. ఇది అందరికీ రాదు, కొంతమందికే వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.